వివాదాన్ని తిరునామంతో తేల్చేసిన జగన్ తీవ్రమైన సమస్యను సైతం సింపుల్గా తేల్చేయొచ్చు. కాకుంటే కాస్తంత బుద్ధి కుశలత సమయస్ఫూర్తి ఉంటే సరిపోతుంది. అదే పనిగా ఇబ్బంది పెట్టే ప్రత్యర్థులను మౌనంగా చెక్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమానికి సీఎం హోదాలో జగన్ హాజరు కావాల్సి ఉండడం తెలిసిందే. ఇదిలా ఉంటే అన్యమతస్థులు స్వామివారిని దర్శనం చేసుకునే సమయంలో ఇచ్చే డిక్లరేషన్ మీద టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారటమే కాదు, చూస్తుండగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా మారింది, చర్చనీయాంశంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి కొడాలి నాని లాంటి వారు రంగ ప్రవేశం చేయడంతో ఈ ఇష్యూ మరింతగా పెరిగింది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మిత్రుడు కమ్ అయినప్పుడు వివక్షంగా వ్యవహరించేంత ఒకెత్తైతే జగన్ను విపరీతంగా అభిమానించే వారిలోనూ ఈ వ్యవహారం కన్ఫ్యూజింగ్కు గురి చేసింది. ఈ ఇష్యూను జగన్ ఎలా డీల్ చేస్తారా అని ఉత్కంఠతో చాలామందితో చూస్తున్నారు. అందరి అంచనాలకు భిన్నంగా తన మీద అప్పటి వరకు వినిపిస్తున్న విమర్శలకు చెక్ చెబుతూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు జగన్. తిరుమలకు చేరుకున్న ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముందు నుదుటిన నామాలు పెట్టించుకున్నారు. పంచకట్టుకొని పూర్తి సాంప్రదాయబద్ధంగా మారి పట్టు వస్త్రాన్ని స్వామికి అందజేశారు. అన్యమతస్థులకు డిక్లరేషన్ నింపాలన్న వాదనకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పడమే కాదు, తాను పెట్టుకున్న నామాలతో డిక్లరేషన్ మాట అవసరం రానట్లుగా ఇష్యూను జగన్ తేల్చేశారు. నామాలు పెట్టుకొని పంచకట్టుకొని ఆలయానికి వెళ్ళటం ద్వారా సున్నితమైన అంశాలని ఎంత సింపుల్గా తేల్చవచ్చన్న విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి మనం చేసి చూపించారు.